అక్బర్ కుమారుడైనటువంటి జహంగీర్ గురించి తెలుసుకుందాం. సలీం, అతని అసలు పేరు సలీం. 1569 ఆగస్టు 31న జహంగీర్ జన్మించాడు. తల్లి జోద్బాయ్, తండ్రి అక్బర్. ఇతని చరిత్ర తెలుసుకోవడానికి మనకి ఆధారం ఏంటంటే తుజ్కీ జహంగీర్. ఇతని తండ్రిపై 3 సార్లు తిరుగుబాటు చేశాడు. అది మొదటిసారి 1599, రెండవసారి 1601, 1603, చివరికి 1605 నవంబర్ 3న నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్ బాద్షా అనేటువంటి పేరుతో భారతీయ సింహాసనాన్ని ఆక్రమించాడు. ఇతడు 12 శాసనాలను ప్రకటన చేసి దాని ద్వారా ప్రపంచ విజేత కావాలనేటువంటి ఉద్దేశంతో జహంగీర్ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. అక్బర్ ఉదారవాద పరిపాలన కొనసాగించాలనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా ఇతడు ధర్మగంట అనేటువంటి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆగ్రా కోటపై నిర్మించాడు. పౌరులందరికీ కూడా న్యాయం అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించాడు. 1606 లాహోర్లో సలీం కుమారుడైనటువంటి కుస్రు తిరుగుబాటు చేయడంతో 5వ సిక్కు గురు అయినటువంటి అర్జున్ సింగ్ కుస్రుకి ఆశ్రయించవడంతో అర్జున్ సింగ్ని ఉరితీయడం కూడా జరిగింది. ఈ 1611 నూర్జహాన్తో వివాహం జరగడం. ఆమె అసలు పేరు మెహరున్నీసా. ఆమెకు మొదటి వివాహం జరిగినప్పుడు ఆలీ కులీ ఖాన్, అంటే అతను ఆఫ్ఘన్ వంశీయుడు, ఈ నూర్జహాన్ తండ్రి గియాజ్ బేగ్ ఇత్మిద్దౌలా అని కూడా పిలుస్తారు, సోదరుడు అసఫ్ ఖాన్. 1614 మేవార్ పాలకుడైనటువంటి రాణా ప్రతాప్ కుమారుడైనటువంటి రాణా అమర్ సింగ్పై దండయాత్ర కొనసాగించాడు. 1616 మాలిక్ అంబర్ అహ్మద్ నగర్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంపై కూడా దండయాత్ర చేశాడు. 1621-22 మధ్యకాలంలో బీజ్పూర్ గోల్కొండ ప్రాంతంపై దండయాత్ర చేసి ఆ కోటలన్నింటినీ కూడా ఆక్రమించాడు. 1625 కాంగ్రా అనేటువంటి దుర్గాన్ని విజయం సాధించి కుమారుడైనటువంటి ఖుర్రంని నియమించాడు. కానీ 1622 కాందహార్ కోటని కోల్పోయాడు. ఈ జహంగీర్ కాలంలో ఆంగ్లేయులు భారతదేశంలో వర్తక వ్యాపారాన్ని ప్రవేశపెట్టడానికి కెప్టెన్ హాకిన్స్ నాయకత్వంలో 1608 ఒక కమిషన్ పంపించారు. కానీ అది తిరగగొట్టడం జరిగింది. తిరిగి మళ్ళీ 1615 సర్ థామస్ రో ఆధ్వర్యంలో సూరత్, ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్ వంటి ప్రాంతాలలో కోటల నిర్మాణానికి అంగీకారం జరిగింది. తిరిగి 1622 షాజహాన్ను జహంగీర్ మీద తిరుగుబాటు చేశాడు. ఆ విషయంలో అతనికి 1626 మహబత్ ఖాన్ తిరుగుబాటు కూడా జరిగి శతదిన పాలన లేదని కూడా ప్రవేశపెట్టి 100 రోజుల పాలనా కాలాన్ని అమల్లోనికి తీసుకొచ్చాడు. కానీ 1627 అక్టోబర్ 28న ఈ జహంగీర్ మరణం జరగడంతో లాహోర్ కాశ్మీర్ మధ్యలో ఉన్నటువంటి జరీరా వద్ద ఈ ఉబ్బసంతో చనిపోయాడు. తర్వాత సమాధిని మాత్రం లాహోర్ సమీపంలో షాదరా వద్ద నిర్మించారు. ఇతడు ఎక్కువగా చిత్రలేఖనం పట్ల ఆసక్తిని కనిపించేవాడు. కానీ 1616 ప్లేగు వ్యాధి కూడా, బొబ్బల ప్లేగు వ్యాధి అనేది కూడా భారతదేశంలో వ్యాప్తి చెందింది. అయిపోయింది కదండి, థ్యాంక్ యూ.